ఉంటుంది కదా అది కూడా అంటే ఒకటి 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 అయితే గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో రాజధాని నేను తీసేస్తున్నాను, ఈ రాజధాని ఇంకో చోటకు తరలిస్తున్నానని చెప్పి ఆయన ఎక్కడ చెప్పలేరు. జీఎన్ రావు కమిటీలో కూడా ఆ విషయం చెప్పలేరు. రాజధానిలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి రాజధానిలో అమరావతిలో కూడా రాజధాని ఉంటుందనే చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు అక్కడే నిర్వహిస్తాం. ఇంకా ఇతర ఎడ్యుకేషన్ కానీ లేకపోతే ఐటీ రంగంలో కానీ లేకపోతే ఇతర పెట్టుబడులు తీసుకొచ్చి ఆ ప్రాంతంలో పెట్టి ఆ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తామని చెప్పారు. కానీ ఆ ప్రాంతాన్ని పూర్తిగా తీసేస్తామని అయితే కనుక ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలో, పీఆర్ఆర్ రిపోర్ట్లోనూ లేదు, ఇంకెక్కడ కూడా ఏ రిపోర్ట్లో కూడా లేదు. కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 33,000 ఎకరాలు రైతుల దగ్గర ల్యాండ్ ఎక్వైర్ చేసి వాళ్ళకి ఇక్కడ ఏదో అద్భుతాలు దొరుకుతాయి, హైదరాబాదు, మద్రాసు, బాంబే, ఢిల్లీ, సింగపూర్ రకరకాల దేశాల యొక్క మ్యాపులు చూపించి ఒక గ్రాఫిక్స్ అంటే భయంకరంగా 3 నిమిషాలు 4 నిమిషాలు గ్రాఫిక్స్, బిల్డింగులు, ట్రైన్లు, పడవలు, కార్లు, సైకిళ్ళు, స్కూటర్లు రకరకాలటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసి వాళ్ళని తీసుకెళ్ళి రాజధాని రైతులను ఎక్కడో ఆకాశంలో పెట్టేశాడు ఆయన. ఇక్కడ అవన్నీ ఉండవు, 100 కోట్ల రూపాయల పైన ఖర్చు అవుతుంది, అంత స్తోమత రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అని చెప్తే దానికి ఏంటంటే కొంత వాళ్ళకి ఆ పైనుంచి దిగి రావడానికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉండే కదా. వాళ్ళకు కూడా నచ్చ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రంలో వాస్తవ పరిస్థితుల్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డబ్బుని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యతని వాటన్నింటిని కూడా వాళ్ళకు కూడా చెప్తాం. వాళ్ళు కూడా వాళ్ళు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి వాళ్ళు కూడా సాధారణ స్థాయికి వస్తారని చెప్పి నేను అనుకున్నాను.